నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి తీసుకోని వారికి కూడా అనేక అపోహలు కనిపిస్తూ ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు తమ శరీరంలోకి యాంటీబాడీలు వచ్చేసాయని అతివిశ్వాసం ప్రదర్శిస్తుంటే, కొంతమంది అసలు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి కూడా సంశయం వెలబుచ్చుతున్నారు. అసలు యాంటీబాడీలు అంటే ఏంటి, ఇవి ఎలా వృద్ధి చెందుతాయి, కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు అవసరం, తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనే అంశంపై ప్రతిధ్వనిలో మాట్లాడేందుకు వైద్య నిపుణులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనకు విశాఖపట్నం నుంచి డాక్టర్ పివి సుధాకర్ గారు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, డాక్టర్ వెంకటేష్ గారు యుఎస్ నుంచి వైరాలజిస్ట్ అందుబాటులో ఉన్నారు, అలాగే డాక్టర్ శిరీష గారు విజయవాడ నుంచి మైక్రోబయాలజిస్ట్ అందుబాటులో ఉన్నారు. సార్ సుధాకర్ గారు, కరోనా వ్యాక్సినేషన్ తోటి ప్రధానంగా కోవిడ్ను నియంత్రించాలంటే యాంటీబాడీలు అతి ముఖ్యమని చెప్తున్నారు, వ్యాక్సినేషన్ తోటి యాంటీబాడీలు వృద్ధి చెందుతాయంటారు, ఈ అసలు ఎలా వృద్ధి చెందుతాయి, యాంటీబాడీలు అంటే ఏంటి, ఎలా వృద్ధి చెందుతాయి? యాంటీబాడీస్ అనేది వ్యాధి నిరోధక శక్తి మన అందరికీ అనే విషయం మనకు తెలుసు. ఒకసారి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు రకాలైన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది మనిషిలో. ఒకటి హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాము, రెండోది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాము. ఈ రెండు దారుల ద్వారా మనకు వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో పెంపొందుతుంది. వ్యాధి ఒకసారి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి యాంటీబాడీస్, ఏవైతే లోపలికి వెళ్ళే వైరస్ ఉందో వైరస్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఆ లోపలికి వెళ్ళిన చొచ్చుకుపోయిన వైరస్ని అది వెంటనే నిర్వీర్యం చేస్తుంది కాబట్టి దానికి మనకి రక్షణ కలుగుతుంది ఈ యాంటీబాడీస్ వలన. ఓకే, యాంటీబాడీలను నిరోధించే అంశాలు ఏంటి, శరీరంలో యాంటీబాడీలు తయారవ్వకుండా ఎలాంటి అంశాలు నిరోధిస్తాయి, ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత దాని ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఈ యాంటీబాడీస్ అనేవి వస్తాయన్నమాట. ఎవరికి ఎలాంటి యాంటీబాడీస్ ఎంత మేరకు వస్తాయి అనేది మనం ముందుగా మనం నిర్ధారించలేము. ఒకసారి వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఏ మోతాదులో యాంటీబాడీస్ ఉన్నాయనే విషయం అర్థమవుతుంది తప్ప, దానికోసం యాంటీబాడీస్ పెరగటానికి కానీ యాంటీబాడీస్ రావటానికి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు కానీ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఆహారం కానీ మందులు కానీ అలాంటివి ఏమీ ఉండవు. వచ్చిన తర్వాత ఈ మేరకు యాంటీబాడీలు వచ్చాయనే విషయం మాత్రమే మనకు తెలుస్తుంది. అంటే సహజంగా మన సిస్టంలో, మన శరీర సిస్టంలో యాంటీబాడీలను నిరోధించేటువంటి వ్యవస్థలు ఏమైనా ఉంటాయి, యాంటీబాడీలు పెరగకుండా కానీ యాంటీబాడీలు వేగంగా వృద్ధి చెందకుండా యాక్టివ్గా ఉండకుండా? కొంతమందికి జన్మతః ఈ ఎవరికైతే కొంతమందికి జన్మతః వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వాళ్లలోనూ, కొన్ని కొన్ని మందులు వేసుకున్న వాళ్ళలోనూ, కొన్ని కొన్ని క్యాన్సర్ వ్యాధితో బాధపడి వాళ్ళు మందులు వేసుకుంటున్న వాళ్ళలోనూ, కొన్ని కొన్ని రకాల డిసీజెస్లోనూ, వాటిలోనూ ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వాళ్ళలో యాంటీబాడీస్ పరిమితంగా వచ్చే అవకాశం కానీ అసలు యాంటీబాడీస్ రాకుండా ఉండే అవకాశం కానీ ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు మనకి ఈ యాంటీబాడీస్ వస్తాయా లేవా, ఎన్ని వస్తాయా ఎన్ని రావు అనే మీమాంస అవసరం లేదు. యాంటీబాడీస్ మా ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్లో వస్తుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసుకోవటం అనేది మంచి చర్య. ఓకే, డాక్టర్ వెంకటేష్ గారు, చాలామంది అంటే శరీరంలో యాంటీబాడీల ప్రజెన్స్ను గుర్తిస్తే ఒకవేళ కోవిడ్-19కు సంబంధించినటువంటి ఇమ్యూనిటీ వాళ్ళకు వచ్చేసినట్లుగా మనం భావించవచ్చా? ఈ దీని పర్టికులర్ వర్క్ అది జనరల్ క్వశ్చన్ అండి. జనరల్గా అలా అన్ని డిసీజెస్కి అలా కాదు, బట్ ఈ పర్టికులర్ మన కరోనా వైరస్ తీసుకుంటే ముఖ్యంగా రెండు రకాలండి, యాంటీబాడీ క్వాంటిటీ అండ్ దెన్ యాంటీబాడీ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ రెండింటినీ మనం మాస్ వ్యాక్సినేషన్ చేసినప్పుడు మెజర్ చేయడం అంత కష్టము. తర్వాత అందరినీ యాంటీబాడీ జనరేట్ అయినాయా లేదా, వాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా అని ఫాలో అప్ చేయడం కష్టం కాబట్టి, సో ఒక రకమైన యునో సర్టన్ లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ కింద మనకు ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే 90% పైనే వాళ్ళు ప్రొటెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉందండి. దాని అర్థము ఏమంటే వాళ్ళు ప్రొటెక్ట్ అవ్వచ్చు కానీ అగైన్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమంటారు పెరిఫెరల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వాళ్ళు స్ప్రెడ్ చేయడం కానీ రాకుండా ఉండేదానికి ఆస్కారం లేదనమాట. కంప్లీట్ గా వాళ్ళు ఇదర్ క్యారియర్ గా పనిచేయచ్చు లేదా
వాళ్ళ ఇనిషియల్ గా 1 or 2 డేస్ లో పెరిఫెరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ అరౌండ్ మన మ్యూకోసల్ ఏరియాకి రావచ్చు, కానీ బట్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ ఫైట్ ద్వారా యాంటీబాడీస్ బ్లాక్ చేస్తాయి అన్నమాట. యాంటీబాడీస్ బ్లాక్ చేసినప్పుడు వాళ్ళు ఫర్దర్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా కాపాడుకుంటారు అనమాట. సో అందువల్ల పూర్తిగా వ్యాక్సిన్ ఈ రోజు తీసుకున్నాం రేపు ఉదయాన్నే నేను ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని అని నిర్ధారణకు వచ్చి ఆ విధంగా నెగ్లెక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఓకే, ప్రధానంగా న్యాచురల్ గా యాంటీబాడీలు తయారవుతాయి వ్యాక్సినేషన్ లేకుండా కూడా, వ్యాక్సినేషన్ అనేది యాంటీబాడీలు తయారని కొంతవరకు ప్రేరేపిస్తుంది అంటారు, ఇది ఎలా జరుగుతుంది, రెండు విధాలుగా ఎలా జరుగుతుంది? సో న్యాచురల్ గా వ్యాక్సిన్ లేకుండా యాంటీబాడీ జనరేట్ అవుతాయి అనేది లేదండి, అలాంటి కాన్సెప్ట్ లేదు. కాకపోతే ఏంటంటే అది ఎలా డెవలప్ అయింది మన న్యూస్ లో కానీ లేకుంటే సోషల్ అవేర్నెస్ లో కానీ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయ్యి ఉంటావు కాబట్టి, వైరస్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటావు, తిరుగుతూ ఉంటావు, ఎక్కడో నీకు తెలియకుండానే నువ్వు ఎక్స్పోజ్ అయ్యి ఉంటావు, సో దాట్ నీకు యాంటీబాడీ జనరేట్ అయ్యి ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ అనమాట. దానికి ఏమి థియరీ కానీ లేకుంటే సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదనమాట. ఒకటి, రెండు వేస్ లో నువ్వు ఇన్ఫెక్షన్ యాంటీబాడీ జనరేట్ అవుతుంది. ఒకటి, ఎయిదర్ నువ్వు ఇంతకు ముందు నీ బాడీ యాంటీ వైరస్ ని చూసి ఉండి నువ్వు సీరియస్ గా ఇన్ఫెక్ట్ అవ్వకపోయినా కూడా నీ బాడీ ఒకసారి వైరస్ కి, రియల్ వైరస్ కి రియాక్ట్ అయి ఉంటది, అప్పుడు యాంటీబాడీ జనరేట్ అయి ఉంటాయి. కానీ ఇప్పుడు మరలా వ్యాక్సినేషన్ తీసుకుంటే కానీ మరలా యాంటీబాడీ జనరేట్ అవ్వు అనమాట. ఇవి రెండే పద్ధతుల్లోనే అవుతాయి, ఊరికే నాచురల్ గా అవ్వండి ఒకటి. రెండోది, ఫస్ట్ పద్ధతిలో నీకు యాంటీబాడీస్ వచ్చినాయా రావా అనేది నువ్వు నాచురల్ గా తెలియదు కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది చాలా కంపల్సరీ అండి. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఒకవేళ నీకు యాంటీబాడీస్ ఉంటాయి ఇంతకు ముందు, దానివల్ల అయ్యే ప్రమాదం ఏం లేదు. నీ మెమరీ మెచ్యురేషన్ అనేది, బీసెల్ మెమరీ మెచ్యురేషన్ అనేది ఇంకా బెటర్ గా అవుతుంది, ఇంకా మంచిగానే అవుతుంది అనమాట. సో అందువల్ల వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి ఎవరైనా సరే. ఒక్కసారి డెవలప్ అయినటువంటి యాంటీబాడీస్ శరీరంలో ఎంతకాలం ఉంటాయి, ఏదర్ వ్యాక్సినేషన్ ద్వారా గానీ లేకపోతే వైరస్ కి ఎక్స్పోజ్ అవడం ద్వారా గానీ వచ్చినటువంటి యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయి? ఈ రోజుకి అయితే మాత్రం మోర్ దాన్ 1 ఇయర్ పైనే చాలా క్లారిటీగా క్లియర్ గా ఉందండి. దీన్ని మనం ఇప్పుడు నేను ఏం బేస్ చేసుకున్నాను, ఫేజ్ 3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ డేటాని తీసుకున్నా, లేదా సమ్ ఎర్లీ స్టేజ్ లో మనకు 2020 జనవరి ఆ ప్రాంతంలో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళ యాంటీబాడీస్ అనేది ఈ రోజు దాకానే బాగానే ఉన్నాయి, వాళ్ళందరూ ప్రొటెక్షన్ గానే ప్రొటెక్ట్ అవుతూనే ఉన్నారు. స్పొరాడిక్ గా అక్కడక్కడ కొంతమంది మేము మరలా రీఇన్ఫెక్షన్ అయినామనే మాత్రం చెప్తున్నారు. వాళ్ళలో ఏంటంటే యాంటీబాడీ లెవెల్ అనేది ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ అందరూ ప్రిడిక్ట్ చేసేది, తర్వాత కొంత డేటా కూడా సపోర్ట్ చేసేది ఏంటంటే వాళ్ళలో చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్ అయ్యి యాంటీబాడీ మెచ్యురేషన్ లేదా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బీసెల్ మెచ్యురేషన్ అని ఉంటుందండి, బీసెల్ మెమరీ క్రియేషన్ అనేది, అది అంత స్ట్రాంగ్ అవ్వకపోవడము. తర్వాత ఈ బీసెల్స్ అనేవి ఏవైతే మనకు మెమరీని యాంటీబాడీస్ ఎప్పుడు 24 గంటలు ఉండవండి, కొన్ని మెమరీ సెల్స్ ఉంటవి, అవి యాంటీబాడీస్ ని ఎప్పుడు జనరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. యాజ్ యువర్ బాడీ నీడెడ్, మీనింగ్ దట్ యాజ్ యువర్ బాడీ సీస్ అన్ థ్రెట్ to you, then they will respond, and then they will secrete some plasma cells, and then different way, adi oka different path anamata, pathway anamata. Okay, B cells anna, B cells adi? అవునండి, B cells అనేవి రెండు రకాలుగా ఉంటాయి మేజర్ గా, డీప్ గా మనకు ఇమ్యూనాలజీ అవసరం లేదు, బట్ ఓవరాల్ గా ఏంటంటే వాటి పేరెంట్స్ వచ్చేసి B cells అనమాట. యాంటీబాడీస్ జనరేట్ చేసేటు B cells, ఈ B cells కు మెమరీ క్రియేట్ చేసేటు ఇంకో పాత్వే ఉంటది అనమాట. మనకు ఫస్ట్ యాంటీజెన్ అనేది అది వ్యాక్సిన్ రూపంలో కానీ లేదా వైరస్ రియల్ వైల్డ్ టైప్ వైరస్ రూపంలో కానీ ఎంట్రీ అవుతుండగానే దాన్ని కొంతవరకు ప్రెజెంట్ చేసేటివి సంథింగ్ కాల్డ్ ఏపీసీస్ అని, వాటిని చాప్ చేసి చిన్న చిన్న పీసెస్ గా చేసి ప్రెజెంట్ చేస్తుంటాయి అనమాట. అది ప్రెజెంట్ చేసినప్పుడు ఈ బి సెల్స్ కానీ లేదా టీ సెల్ రెస్పాన్సెస్ కూడా అవి లేటర్ స్టేజ్ లో వస్తాయి అనమాట. ఇవి రియాక్ట్ అయ్యి ఒక రకమైన మెమరీని క్రియేట్ చేసుకుంటే, ఓ నేను చూశాను ఇతన్ని, మనం ఎలాగైతే మనం కొత్త మనిషిని ఒక మనిషిని కానీ ఎవరైనా కానీ చూసి రేపు ఎప్పుడైనా ఒక 5 సంవత్సరాల తర్వాత అతను మనకు తారసు పడితే ఎలా గుర్తిస్తామో ఆ విధంగా ఇవి గుర్తిస్తాయండి, ఓ ఈ మనిషి ఇతనే, సో ఇతనికి నేను ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి, లేదా మీ పేరు నాగేశ్వరరావు పేరు తెలిస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇతని పేరు నాగేశ్వరరావు అయి ఉండొచ్చు కాబట్టి నేను ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి, అలా ఇవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దేర్ ఇస్ నో ఇలా ఏమంటారు దాన్ని ఇన్ని రోజులు ఉంటాయి ఇన్ని రోజులు ఉండకపోవు అనే దానికి క్లియర్ గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇంకా లేదు, బట్ మోర్ దాన్ 1 ఇయర్ అయితే క్లియర్ గా ఉన్నాయి ఇప్పటికి అవి ఉంటాయని కూడా అంట. అందరు వైరాలజిస్ట్ గానీ దాని యొక్క స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే ఇవి మోర్ దాన్ 1 ఇయర్ కానీ ఈవెన్ లైఫ్ లాంగ్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, చాలా
సింపుల్ వైరస్ అండి ఇది వ్యాక్సినాలజీ టర్మ్ లో. ఓకే మేడం, శిరీష గారు, శిరీష గారు, ఇప్పటికీ చాలా మంది కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక పక్క సాగుతుంది, కొంతమంది అంటే వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన వయసు ఉన్నవారు కూడా, అవసరం ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి సంశయం వెలబుచ్చుతున్నారు, కారణాలు ఏంటని విశ్లేషిస్తారు మీరు? మేజర్గా అంటే కారణం ఏంటంటే అండి, అవేర్నెస్ అండి. మనకి ఏంటంటే ఒక రకమైన అపోహ భయం ఏర్పడింది ఈ వైరస్ ద్వారా. దాని మూలాన ఏమవుతుందంటే అందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే మనకి వస్తుందేమో, లేకపోతే మనకి అదొక రకమైన భయం. సో ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకొని కొంతమంది చనిపోయారని, కొంతమంది చాలా సీరియస్ అయ్యిందని, ఇలా రకరకాల అంటే రూమర్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ అక్కడక్కడ ఒకటి రెండు అయ్యి ఉండొచ్చు అండి, బట్ దానికి కారణం వ్యాక్సిన్ అని నిర్ధారించడం చాలా కష్టము. అంటే వాళ్ళలో ఆల్రెడీ ఏమన్నా ప్రాబ్లం ఉండి వాళ్ళకి అలా ఏమన్నా అయ్యిందా అనేది టోటలీ డిఫరెంట్ ఇష్యూ అనమాట. నిజంగా అయితే ఇప్పుడు ఇంతమందికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు, తీసుకుంటున్నారు, చాలా వరకు దగ్గర దగ్గర 95% పైగా వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ మూలాన ఎవరికి ఏవి ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదండి. మీ వస్తే కనుక జస్ట్ ఒక మైల్డ్ హెడేకో, లేకపోతే కొంచెం బాడీ ఎయిక్టో, అంటే ఒక న్యాచురల్ చిన్న ఇన్ఫెక్షన్ వస్తే మనకి ఎలా అనిపిస్తుందో ఆ తరహాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా సీరియస్గా ఇది ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది లేదు. ఇంకొకటి ఇక్కడ అంటే ప్రథమంగా చెప్పాల్సింది ఒకటి ఏంటంటే అండి, వ్యాక్సినేషన్ ఇప్పుడు షెడ్యూల్స్ కొంచెం చేంజెస్ వచ్చాయండి. రీసెంట్గా ఇప్పుడు మనకి జరుగుతుంది ఏంటంటే మనకి ఇచ్చిన 1 మంత్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఇప్పుడు కోవిషీల్డ్కి టైం మార్చబడింది అనమాట. ఇప్పుడు 6 నుంచి 8 వారాలు అంటున్నారు, కొన్ని చోట్ల అయితే 3 నెలలు పడుతుందన్నమాట. అంటే ఇవన్నీ స్టడీస్ కండక్ట్ చేసినాక వాళ్ళు నోటీస్ చేస్తుంది ఏంటంటే 1 నెల గ్యాప్ ఉన్న వ్యాక్సిన్ కంటే కూడా వ్యాక్సినేషన్ సెకండ్ డోసు కొంచెం ఎక్కువ రోజుల తర్వాత ఇస్తే ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది అనేది కొంచెం బాగుంటుంది అనేది ఇప్పుడు చాలా అంటే రీసెర్చ్ మీద జరిగిన దాన్ని బట్టి మారుస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఒక డోస్ తీసుకోగానే మనకి వ్యాక్సినేషన్ మనం సేఫ్ మనం తిరిగేయొచ్చు అనుకోవటం అది కరెక్ట్ కాదు. ఏమవుతుందంటే కొంతమందికి వ్యాక్సిన్ తీసుకున్నాక 2-3 రోజులకి కొంతమంది పాజిటివ్ వస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇంక్యుబేషన్ పీరియడ్లోనా ఉండుండాలి, లేదా వాళ్ళ ఆ వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే మనకి యాంటీబాడీస్ రావు కదండి, కొంచెం టైం పడుతుంది. సో ఈ టైంలో వాళ్ళు తీసేసుకున్నామన్న ధైర్యంతో వాళ్ళు ఎక్కడన్నా తిరగటం మూలానో వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ప్రధానంగా చెప్పేది ఏంటంటే వ్యాక్సినేషన్ వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు, సో డెఫినెట్ గా అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇంకొక కేసు కూడా ఉంది మేడం, ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, మాకు ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయను, లేకపోతే కోవిడ్ ఎఫెక్టివ్ అంటే పాజిటివ్ గా నిర్ధారణ కాకపోయినా బయట తిరగడం వల్ల ఈ పాటికే మాకు యాంటీబాడీస్ వచ్చుంటాయనే కారణంతో చాలా మంది టీకాను తీసుకోవడానికి రెడీ అవ్వడం లేదు. అసలు బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదనేది మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు? బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనే దానికండి యాంటీబాడీ డిటెక్షన్ టెస్ట్లు ఉంటాయండి, దాన్ని సీరాలజీ అంటాం మనం. కాకపోతే ఇక్కడ ఒక మేజర్ కన్సర్న్ ఏంటంటే మనం తీసుకున్న అంటే ఏ టెస్ట్నైతే వాడతామో దాంట్లో యాంటీజెన్ బేస్డ్ అంటే ఆల్రెడీ యాంటీజెన్ ఉంటుంది కనుక అది మనలో ఉన్న యాంటీబాడీని డిటెక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ వైరస్ని చూసినట్టయితే మనకి ఎన్ యాంటీజెన్ అని, ఎస్ యాంటీజెన్ అని చాలా రకాల యాంటీజెన్స్ ఉన్నాయి. వాటికి మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం వాడే కిట్టులో కనుక ఎన్కి సంబంధించిన యాంటీబాడీ డిటెక్షన్ జరుగుతుంటే కనుక అది ఎస్ని డిటెక్ట్ చేయలేకపోవచ్చు అండి. దాని మూలాన ఏమవుతుందంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళని టార్గెట్ చేసింది ఏంటంటే ఎస్ యాంటీబాడీస్ రావడానికి టార్గెట్ చేశారనమాట వైరస్ని. ఇప్పుడు మనం ఎన్ డిటెక్ట్ చేసే టెస్ట్ తీసుకొని వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళలో కనుక టెస్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు నెగిటివ్ ఉంటారు, ఎందుకంటే ఆ కిట్ ఎన్ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తుంది కానీ ఎస్ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయదన్నమాట. సో సిరాలజీ అనేది ఏంటంటే ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఏనండి. సో సిడిసి యాక్చువల్లీ ఏం రికమెండ్ చేస్తుందంటే సీరో ప్రివలెన్స్ చూడటానికే సిరాలజీ వాడాలి కానీ ట్రీట్మెంట్ కానీ లేదా పోస్ట్ వ్యాక్సినేషన్ మన స్టేటస్ ఎలా ఉంది అని చూసుకోవడానికి వాడకూడదని. అంటే అసలు టీకా వేయించుకోకపోయినా కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయండి టీకా వేయించుకోకపోయినా కూడా? ఉంటే అది న్యాచురల్ ఇన్ఫెక్షన్ అండి. సపోజ్ ఎవరికైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా యాంటీబాడీస్ వచ్చి ఉంటాయి. నేను ఉదాహరణకు చెప్తాను చూడండి, ఆల్రెడీ టెస్ట్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు మొన్న రీసెంట్గా ఒకళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి టెస్ట్ చేయించుకున్నారండి, వాళ్ళ యాంటీబాడీ లెవెల్స్
మోర్ దెన్ 250 ఉందండి వాల్యూ. అంటే వీళ్ళు ఆల్రెడీ నేచురల్ గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు అంటే మాకు తెలుసు అనమాట, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ జరిగి అడ్మిట్ అయిన వాళ్ళు. వీళ్ళకి యాంటీబాడీ లెవెల్స్ ఇప్పుడు డోస్ 2 డోసెస్ వ్యాక్సిన్ తర్వాత వాళ్ళకి దేర్ హావింగ్ వెరీ అంటే చాలా ఎక్కువ యాంటీబాడీ శాతం ఉందన్నమాట వాళ్ళలో. అలాగే 2 డోస్ అయిపోయిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కొద్దీ మేము చేయించుకుంటాం మాకు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి యాంటీబాడీస్ లేవు. సో ఇది చెప్పటం చాలా కష్టం, ఎప్పుడు యాంటీబాడీస్ వస్తాయి ఎప్పుడు అవి తగ్గిపోతాయి అనేది ఇంకా చాలా రీసెర్చ్ చేస్తే గానీ మనం చెప్పలేని విషయం. బట్ డెఫినెట్ గా యాంటీబాడీస్ వస్తే మాత్రం ఒక 3 మంత్స్ కొన్ని పబ్లికేషన్స్ లో 6 మంత్స్ వరకు సేఫ్ గా ఉండొచ్చు అనేది మాత్రం డేటా మాత్రం ఉందండి మనకి. సుధాకర్ గారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా రిగరస్ గా చేస్తుంది, ప్రైవేట్ లో కూడా అందుబాటులో వచ్చింది, అందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నా కూడా చాలా మంది సంశయిస్తున్నారు వ్యాక్సిన్ తీసుకోవడానికి, అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ప్రభుత్వం చాలా ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేస్తుంది అనేది వాస్తవం. అయితే మనకి అనుకున్న స్థాయిలో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకోలేదని నేను చెప్పగలను. అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవాలో వాళ్ళందరికీ ఈ ప్రసార మాధ్యమాలు కొన్ని ఈ సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల వలన చాలామంది వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. అయితే వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయో, అంటే జ్వరం రావటం, తలనొప్పి రావటం, కండరాల నొప్పి రావటం, ఒళ్ళంతా పులపరంగా అనిపించటం, ఇలాంటివి చాలా సహజంగా ప్రతి 10 మందిలో ఒకరికి వస్తుంది. అయితే AEFI అంటే యాడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అనే తీవ్రంగా వచ్చే వ్యవహారం అయితే చాలా చాలా తక్కువలో ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అయితే దాన్ని ఘోరంతల్ని కొండంతలు చేసి చాలామంది ఈ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేయటం వలన, నెగిటివ్ ఎక్కువగా ప్రజలకి చేరటం వలన చాలామంది ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావట్లేదు. దీన్నే వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటాము. అయితే మీరు గమనిస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి దశలో వేసిన హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా, మన ఆరోగ్య కార్యకర్తలందరికీ మొదటి దశలో వ్యాక్సిన్ వేశారు. అందులో 81% మంది మన రాష్ట్రంలో ఈ ఆరోగ్య కార్యకర్తలు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది ఏర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈ అంతర్జాతీయంగా ప్రమాణాలతో చూసుకుంటే మనం ఇది ఒక అద్భుతమైన విజయం కింద మనం చెప్పొచ్చు. అయితే 2వ దశలో మనం ఎవరికైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నామో, అంటే మున్సిపల్ హెల్త్ వర్కర్స్ కానీ, మన పోలీస్ కానీ, పంచాయతీరాజ్ వర్కర్స్ కానీ, మున్సిపల్ లేకపోతే రెవెన్యూ సిబ్బంది కానీ, వీళ్ళలో కొంచెం తగ్గింది, అది 50% దగ్గర దగ్గరలో ఉంది. అంటే ఏంటి అర్థం? హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ బాగా అర్థం చేసుకున్నారు, దాని ప్రయోజనాలన్నీ అర్థం చేసుకుని ప్రభుత్వంతో సహకరించి బ్రహ్మాండంగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఇది వాళ్ళలో కొన్ని రకమైన అపోహలను సృష్టించి కొంతమంది ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది పెంచారు. అయితే ఏదేమైనా భారతదేశంలో అమెరికా కంటే మెరుగ్గా ఇది మన వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే భారతదేశంలో ప్రధానమైన సమస్య మన జనాభా. మనకు 135 కోట్ల మంది ఉన్న జనాభాలో మనకి కేవలం 6 కోట్ల మందికి మాత్రమే ప్రస్తుతం, ఇంచుమించు 6 కోట్ల మందికి మాత్రమే ప్రస్తుతానికి మనం ఈ వ్యాక్సిన్ వేయగలిగాం. అంటే అర్థమేంటి? జనవరి 16న మనం మొదలెట్టిన ప్రక్రియ 2 నెలలు అయిన తర్వాత కూడా మనం కేవలం 6 కోట్ల మందికే వేయగలిగామనంటే మనం ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ వ్యాక్సిన్ని సమకూర్చుకోవాలి, ఎక్కువ వ్యాక్సిన్ సైట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, అలాగే ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ వ్యాక్సిన్ వేసేవాళ్ళని ఎక్కువ మందిని మనం సమకూర్చుకోవాలి. ఇదే కాకుండాను ఇప్పటి వరకు మనం దశల వారీగా వేసుకొస్తున్నాము, ఈ దశల వారీగా కాకుండా ఇది అందరికీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి, 18 సంవత్సరాలు పైపడిన ప్రతి వాళ్ళకి కూడా ఈ వ్యాక్సినేషన్ని అందుబాటులోకి తీసుకొస్తే మన జనాభాలో 70 నుంచి 75% వరకు ఎప్పుడైతే వ్యాక్సినేషన్ జరిగిందో దానితో 100కి 100 పాళ్ళు మనకి ఈ COVID-19 నుంచి రక్షణ కలుగుతుంది. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఏ సమాజంలోనైనా కనీసం 70 నుంచి 75% మంది వ్యాక్సిన్ తీసుకుంటే 100కి 100 పాళ్ళు ప్రతి వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి వ్యాక్సిన్ హెసిటెన్సీకి ప్రధానమైన కారణం అపోహలు మాత్రమే. ఓకే వెంకటేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆల్రెడీ వాళ్ళకి తెలుసో తెలియకో వైరస్కి ఎక్స్పోజ్ అయితే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి అంటారు. ఇప్పుడు యాంటీజెన్ టెస్ట్ల ద్వారా చేసేటువంటిది యాంటీబాడీస్ ఉన్నాయో లేదో చూసి ఆ యాంటీబాడీ ఉంటే వైరస్ ఉందని చెప్తాం. ఒకవేళ 2వ సారి కూడా వాళ్ళకి కోవిడ్ వచ్చిందనుకోండి, ఒకవేళ రాలేదనుకోండి, యాంటీబాడీ ఉంది కదా అని చెప్పేసి కోవిడ్ వచ్చిందని చెప్పేసి మనం నిర్ధారించేటువంటి అలాంటి పొరపాట్లు జరిగేటువంటి అవకాశం లేదా? యాంటీబాడీని చూసి మనం 2వ సారి ఇన్ఫెక్ట్ అయినా కూడా అయింది లేని మనకి ఎలా కరెక్ట్గా తెలుస్తుంది? యాంటీబాడీ ద్వారా ఎలా నిర్ణయించగలుగుతాం? ఓకే,
గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మనకు నిర్ధారణ చేసుకోవడానికి రెండు రకాల టెస్ట్లు అండి. ఇందాక అవును ఒక ప్యానలిస్ట్ చెప్పినట్లు సెరలాజికల్ టెస్ట్లు చేస్తే అవి కేవలం నువ్వు ఎక్స్పోజ్ అయ్యావా లేవో అని చెప్తారని తెలుసుకోవచ్చు అనమాట. లైవ్ యాక్టివ్ వైరస్ ఉందా లేదా తెలుసుకోవడం కోసము ఆర్ఎన్ఏ బేస్డ్ టెస్ట్లు చేస్తారండి. యాక్చువల్గా రియల్ టైం పీసీఆర్ బేస్డ్ టెస్ట్లు అనేవి. సో పీసీఆర్ బేస్డ్ టెస్ట్ బెస్ట్ మెథడ్ అండి మీకు. ఒక ఒకటి నుంచి ఒక డే 1 to day 5 లోపలికైన వైరస్ రెప్లికేటివ్ స్టేజ్ లేదా ఒక ఏరియా నుంచి సర్ఫే అరౌండ్ ఎపిథీలియల్ మ్యూకోజల్ ఏరియా నుంచి లోపల ఇన్సైడ్ కి వెళ్ళేటప్పుడు ఈ రెప్లికేట్ అవుతూ ఉండేదాన్ని ఈజీగా డిటెక్ట్ అవడానికి ఆర్ఎన్ఏ బేస్డ్ టెస్ట్లు అండి. సో మనకు ఆర్ఎన్ఏ బేస్డ్ టెస్ట్లు చేస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుందండి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని. యాక్చువల్గా సెరాలజీలో ఆ క్లారిటీ రాదండి. సో నేను మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తానంటే మీరు ఈ అజంప్షన్స్ లోకి వెళ్లకుండా జనాలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది అండ్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదండి. యాక్చువల్గా దాంట్లో చాలా యూనో ఎవరైనా చెప్తే దాంట్లో ఉండే పదార్థాలు ఏముంటాయంటే ఏముండవని చాలా చిన్న పదార్థాలే. ప్రోటీన్ కొంచెం బఫర్ అంటే వాటర్ తోటి అలాంగ్ విత్ సమ్ సాల్ట్ దెన్ కొన్ని అడ్జువెంట్స్ యాడ్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ డిఫరెంట్ కాంపోజిషన్ బట్టి. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఏమి ఉండవాడు సూక్రోజ్ ఇటువంటి ఉంటే అనమాట. సో ఎవరైనా తీసుకోవచ్చండి ఈజీగా ఈ వ్యాక్సిన్. మేడం శిరీష గారు ఇప్పుడు మన ఇండియాలో కూడా కొత్త రకం స్ట్రెయిన్స్ ని గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కొత్త రకం స్ట్రెయిన్స్ మీద కూడా పనిచేయగలుగుతాయా, లేకపోతే వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా వేరేగా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి? ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అని చెప్పాలండి. ఎందుకంటే మ్యూటేషన్స్ అనేది మనం దాన్ని ఒక వైరస్ని ఐసోలేట్ చేసి దాన్ని జెనెటిక్ సీక్వెన్సింగ్ చేసి దాంట్లో వచ్చిన మార్పులు, అది కూడా ఎన్ని జీన్స్ ఎన్ని పాయింట్స్ దగ్గర మ్యూటేట్ అయింది, అది ఎంత శాతం మార్పు చెందింది ఒరిజినల్ వ్యాక్సిన్ స్ట్రెయిన్ కంటే అనేది కనిపెడితే కానీ ఈ వ్యాక్సిన్ అనేది మనకి పనిచేస్తుందా లేదా అనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వైరస్ ఒక మనిషిలో నుంచి ఇంకో మనిషికి ఇంకో మనిషిలో నుంచి ఇంకో మనిషికి అలా పాకుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట అది కొంచెం మార్పు చెందుతుంది. ఈ మార్పు అనేది ఏంటంటే క్రమంగా ఒక 1% తీసుకుంటే 2% నుంచి 5% 6% లేకపోతే 10% అలా పర్సంటేజెస్ వైజ్గా మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనకు అంత వేరియంట్ అంత మ్యూటేషన్స్ జరగలేదు కనుక ప్రస్తుతము కనీసం 80% జనరల్గా వైరస్లో ఉన్న స్ట్రక్చర్ అలాగే ఉంటుంది కనుక వ్యాక్సినేషన్ అనేది చాలా యూస్ఫుల్ అండి. అట్లీస్ట్ మనకి ఏంటంటే ప్రొటెక్టివ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఓకే సుధాకర్ గారు, లాస్ట్ ప్రశ్న సార్, సమయం తక్కువగా ఉంది. సెకండ్ వేవ్ మనం చూస్తూ ఉన్నాం, పక్క రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున కేసులు వస్తున్నాయి, ఇండియాలో కూడా 50,000 పైగా కేసులు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? యా, ఇప్పుడు కూడా మన ఆంధ్రదేశంలో మనం చూస్తే మనకి క్రమేపీ సంఖ్య పెరుగుతోంది COVID-19 పాజిటివ్స్. అయితే ఈ నేపథ్యంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మళ్ళీ కూడాను ఈ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా పాటించాలి. ఎప్పుడైతే ఒక సంవత్సరం పాటు ఈ COVID-19తో మనం అంతా అతలాకుతలం అయిపోయామో ప్రతి వాళ్ళలోనూ ఒక రకమైన నిస్పృహ, ఒక రకమైన నిస్సహాయత, నిర్లిప్తత, అలాగే నిర్లక్ష్యం ఇవన్నీ రావటం మూలాన ఏం చేశారంటే ఈ మాస్క్ వేసుకోకపోవటం, వ్యక్తిగత దూరం పాటించకపోవటం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం, జన సందోహాలను అవాయిడ్ చేయలేకపోవటం, ఇలాంటివి చేయటం మూలాన ఏమైందంటే ఇవి విపరీతంగా ఇప్పుడు కూడా ఎక్కువ కేసులు వస్తున్నాయి. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ అన్ని సూత్రాలు పాటించాలి. మొదటి రోజు ఏదైతే మన స్ట్రాటజీ మనం పాటించామో అదే స్ట్రాటజీ మరి ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేయాలనేది మా విజ్ఞప్తి. ఓకే సార్, థాంక్యూ సుధాకర్ గారు, థాంక్యూ మేడం శిరీష గారు, సార్ డాక్టర్ వెంకటేష్ గారు, థాంక్యూ సార్. విజ్ఞప్తి ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.